జీవితంలో సంభవించే అన్ని రకములైన కష్టములు తొలగి సుఖశాంతులు లభించుటే కాక విద్య ధన పుత్ర సంపదలు కలిగి సుఖింపగలిగేటట్టుగా ఉండుటకు ఈ సంకటనాశన గణపతి స్తోత్రం విడువకుండా 6 మాసములు ప్రతినిత్యము ఉదయం సాయంకాలం పఠించుకున్న తప్పక ఫలితం పొందగలరు. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవ్యాస స్మరో నిత్య మాయూష కుమార్ధ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నంచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రా మోక్షార్థీ లభతే గతం జపేద్ గణపతి స్తోత్రం షర్భిర్మాసై ఫలం లభే సంవత్సరేణ సిద్ధం చ లభతే నాత్ర సంశయః అష్టానాం బ్రహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయే తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః గణేశస్య ప్రసాదతః గణేశస్య ప్రసాదతః. అనంతరం అవిఘ్నములనేవి ఎందులోనూ ఉండకుండా కార్యసిద్ధి కలగడానికి ఈ సంకటనాశన గణేష మంత్రాన్ని రోజూ కనీసం 13 సార్లు జపించినట్లయితే నిర్విఘ్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయః అవిఘ్నం కురు స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయః అవిఘ్నం కురు స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయః అవిఘ్నం కురు స్వాహా. విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరం వాయ నమో నమః. సర్వసిద్ధిప్రదోసిత్వం సిద్ధిబుద్ధిప్రదో భవ చింతితార్థప్రదస్యం హి సతతం మోదకప్రియః. సింధూరారుణవస్త్రైశ్చ పూజితో వరదాయకః. ఇదం గణపతిస్తోత్రం యః పఠేద్ భక్తిమాన్నరః తస్య దేహం చ గేహం చ స్వయం లక్ష్మీ నమోచతి. స్వయం లక్ష్మీ నమోచతి. స్వయం లక్ష్మీ నమోచతి. ఓం గం గణపతయే నమః. ఋణం చింది వరేణ్యం నమః ఫట్. ఓం గం గణపతయే నమః. ఋణం చింది వరేణ్యం నమః ఫట్. ఓం గం గణపతయే నమః. ఋణం చింది వరేణ్యం నమః ఫట్. సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం బ్రహ్మాదిదేవై పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే. త్రిపురస్య వధాత్ పూర్వం శంభునా సమ్యగర్చితః సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే. హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే. మహిషస్య వధే దేవ్యా గణనాథ ప్రపూజితః సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే. తారకస్య వధాత్ పూర్వం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే. భాస్కరేణ గణేశో హి పూజితశ్చ విశుద్ధయే సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే. పాలనాయ తపసాం విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే. శశినాకాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయకః సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే. ఇదం తృణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం ఏకవారం పఠే నిత్యం వర్షమేకం సమాహితః. దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్. Thank you.
సువర్ణవర్ణ సుందరం సిదైకదంత బంధురం గృహీత పాశమంకుశం వరప్రద భయప్రదం చతుర్భుజం త్రిలోచనం భుజంగమోపవీతినం ప్రఫుల్లవారిజాసనం భజామి సింధురాననం కిరీటహారకుండలం ప్రదీప్త బాహుభూషణం ప్రచండరత్న కంకణం ప్రశోభితాంగ్రియష్టికం ప్రభాత సూర్యసుందరాం వరద్వయ ప్రధారిణం కరత్న హేమనూపుర ప్రశోభితాంగ్రి పంకజం సువర్ణదండమండిత ప్రచండచారుచామరం మృగప్రదేందుసుందరం యుగక్షణ ప్రమోదితం కవీంద్రచిత్తరంజకం మహావిపత్తిభంజకం షడక్షరస్వరూపిణం భజే గజేంద్రరూపిణం విరించి విష్ణువందితం నిరూపలోచనస్తుతం గిరీశదర్శనిచ్ఛయా సమర్పితం పరాంబయా నిరంతరం సురాసురైః సపుత్రవామలోచనై మహామఖేష్టకర్మసు స్మృతం భజామి తుంగిలం మధౌఘలుగ్ధచంచళాళి మంజుగుంజితారసం ప్రబుద్ధచిత్తరంజకం ప్రమోదకర్ణచాలకం అనన్యభక్తిమానసం ప్రచండముక్తిదాయకం నమామి నిత్యమాదరేణ వక్రతుండనాయకం మధౌఘలుగ్ధచంచళాళి మంజుగుంజితారవం ప్రబుద్ధచిత్తరంజకం ప్రమోదకర్ణచాలకం అనన్యభక్తిమానసం ప్రచండముక్తిదాయకం నమామి నిత్యమాదరేణ వక్రతుండనాయకం నమామి నిత్యమాదరేణ వక్రతుండనాయకం నమామి నిత్యమాదరేణ వక్రతుండనాయకం నమామి నిత్యమాదరేణ వక్రతుండనాయకం దారిద్ర్య దహన స్తోత్రం. 3 వేళల యందును భక్తి ప్రపత్తులతో పరమశివుని సన్నిధానమునందు ఈ స్తోత్రమును పఠించిన ఘోర దారిద్ర్యములు సైతము అంతరించిపోగలవు. దరిద్ర బాధలు ఉన్నవారికి ఈ స్తోత్రం కల్పవృక్షం లాంటిది. విశ్వేశ్వరాయ నరకాంత కతారణాయ కన్నామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ.
పీతాంబరాయ సవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ పంచాననాయ పణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోమయాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ రామ ప్రియాయ రఘునాథ వరప్రదాయ నామ ప్రియాయ నరకార్ణవతారణాయ పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీత ప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ రుణ విమోచన అంగారక స్తోత్రం. ఈ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం, ముఖ్యంగా ప్రతి మంగళవారం నియమనిష్ఠలతో పఠించిన వారికి రుణ విమోచన కలుగగలదు. ధ్యానం రక్తమాల్యాంబరధర శూలశక్తి గదాధర చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః ధర్మాత్మజః కుజో భూమో భూమిజో భూమినందనః అంగారకోయమశ్చైవ సర్వరోగాపహారకః సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చ పూజితః ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతః పఠేత్ ఋణం న జాయతే తశ్చిత్ ధనం ప్రాప్నోత్య సంశయం అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సలః నమోస్తుతే మమాశేష ఋణమాసు వినాశయ రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపౌ గుణౌదకైః మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా ఏకవింశతి నామాని పఠిత్వా తు తదండకే ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః మూలమంత్రపారాయణ అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష ఋణమాసు విమోచయ ఏవం కృతేన సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ మహతిం శ్రీయమాప్నోతి హ్యపరో ధనదో యథా అర్ఘ్యం
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష ఋణమాసు విమోచయ భూమిపుత్ర మహాతేజస్వేదోద్భవ పినాకినః ఋణార్తస్త్వాం ప్రసన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే ఋణార్తస్త్వాం ప్రసన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే కార్యసిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే అంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే స్మరణాత్ సర్వ పాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే సింహనాదేన మహతా దిగ్ధంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే క్రూరగృహైః పీడితానాం భక్తారామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే యైదం పఠతే నిత్యం ఋణమోచన సంహితం అనృణీ జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయా యైదం పఠతే నిత్యం ఋణమోచన సంహితం అనృణీ జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయా అనృణీ జాయతే సత్యోధనం శీఘ్రమవాప్నుయా అనృణీ జాయతే సత్యం ధనం శీఘ్రమవాప్నుయా శ్రీ మదైశ్వర్య లక్ష్మీ స్తోత్రం. శ్రీ మహాలక్ష్మి త్రిశక్తులలో రెండవది. ఈమె అనుగ్రహం కలగని వారు దరిద్రులై చరించగలరు. అందుచేత ఈ ఐశ్వర్యలక్ష్మి స్తోత్రమును 3000లా పఠించిన దరిద్ర బాధలు తొలగిపోయి సకల సౌభాగ్యములు ధనధాన్య సంపదలు కలిగి శరీరారోగ్యము భూ గృహ క్షేత్రములు పాడి పంటలు ధన కనక వస్తువాహనములు వృద్ధి పొందగలవు. నమామి సర్వలోకానాం జననీమబ్ధి సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షిం విష్ణువక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రనిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియామ్యహం
त्वं सिद्धिस्त्वं स्वधा स्वाहा सुधा त्वं लोकपावनि संध्या रात्रिः प्रभाभूतिः मेधा श्रद्धा सरस्वती यज्ञविद्या महाविद्या गुह्यविद्या च शोभने आत्मविद्या च देवी त्वं विमुक्तिफलदायिनी अन्वीक्षकी त्रयीवारा दण्डनीतिस्वमेव च सौम्या सौम्यै जगद्रूप्त्यैस्तयै तद्देवि पूरितम् कात्वन्यात्यामृते देनि सर्वयज्ञमयं वपुः अद्यास्ते देवदेवश्च योगिचिञ्चं गदाभृतः त्वया देवी परित्यक्तं सकलं भुवनत्रयम् विनष्टप्रायमभवत्त्वयेदानीं समेधितम् दाराः पुत्रस्तथा गारा सुहृद्दास्य धनाधिकम् भवत्येतन्महाभागे नित्यं त्वदीक्षणा नृणान् शरीरारोग्यमैश्वर्यमपरक्षाक्षयं सुखम् देवी त्वद्दृष्टिदृष्टानां पुरुषाणां न दुर्लभम् त्वं माता सर्वलोकानां देवदेवो हरिः पिता त्वयै त्वद्विष्णुना चाम्बजगद्व्याप्तं चराचरम् मानकोशं तथा गोष्ठं मा गृहं मा परिच्छदम् मा शरीरं कलत्रञ्चच्चेदा सर्वा पावनि मा पुत्रान् मा सुहृद्वर्गान् मा पशूनि मा भूषणम् त्वजेधाममधेवश्च विष्णोर्वक्षस्थलालये सच्चेन सच्च शौचाभ्यां तथा शीलाधिभिर्गुणैः कुलैश्वर्यैश्चायुज्यन्ते पुरुषाः निर्गुणापि सस्नाघ्यः सुगुदन्यः सकुलीनः स बुद्धिमान् ससूर्यः स च विक्रान्तो यस्य या देवी वीक्षते सद्यो वैगुण्यमायान्ति शीलाद्या निखिला गुणः परान्मुखिज्जगद्धात्रि यस्य त्वं विष्णुवल्लभे सते वर्णयितुं शक्ता गुणान् जिह्वापि वेधसः प्रसीद देवि पद्माक्षी मास्मां स्याक्षिः कदाचन। పద్మావతి స్తోత్రములు అఖండ ఐశ్వర్యము కలుగుటకు ఈ స్తోత్రములను భక్తి శ్రద్ధలతో 41 దినములు ప్రతినిత్యము దేవి సన్నిధానమునందు 32 సార్లు పఠించిన తప్పక దేవి కృపకు పాత్రులై అఖండ ఐశ్వర్యములను పొందగలరు. मातः पद्मिनी पद्मरागरुचिरैः पद्मप्रसूनानने पद्मे पद्मवनस्थिते परिलसत् पद्माक्षि पद्मालये पद्ममोहिनी पद्मरागरुचिरे पद्मप्रसूनार्चिते पद्मोल्लासिनी पद्मनाभिनिलये पद्मालये पाहि मां रक्ष मां देवि पद्मे दिव्यं स्तोत्रं पवित्रं पटुतरपटुता भक्तिपूर्वं त्रिसंध्यं लक्ष्मी सौभाग्यरूपं दलितकलिमलं मंगलं मंगलाना पूज्यं कल्याणमाला जनयति सततं पार्श्वनाथ प्रसाद तद्देवी पद्मावतिनः प्रहसति वदना यास्तुत्वा दानवेन्द्रै
కనకధార స్తోత్రం జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు భిక్షాటన చేయిచు ఒక ఇంటి ముంగిట నిలిచిని. ఆ గృహిణి కడు పేదరాలు జగద్గురువును రిక్తహస్తములతో పంపుటకు మిక్కిలి బాధపడి ఆ పేదరాలు ఇంటిలో కల ఒక ఉసిరికాయను భిక్షాపాత్రలో భక్తితో వేసింది. ఆచార్యులు వారు ఆమె పరిస్థితిని దివ్యదృష్టితో గమనించి మనస్సు కరుణాతరంగితము కాగా భక్తితో లక్ష్మీదేవిని ఈ కనకధార స్తోత్రముతో స్తుతించిరి. లక్ష్మీదేవి సాక్షాత్కరించినది. శంకర్లు వారు దేవితో ఆ పేదరాలని కరుణింప ప్రార్థించిరి. గత జన్మమందలి దోషం వలన ఆమె నిరుపేదైనది. అయినను శంకరునకు భక్తితో ఉసిరికాయ సమర్పించినందున ఆ దోషము తొలగిపోగా లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలను కురిపించి ఆ గృహిణి యొక్క లేమిని తొలగించను. అందుచే ఈ స్తోత్రము కనకధారాస్తవముగా ప్రసిద్ధిగాంచింది. ఈ స్తోత్ర పఠనము ఎవరు నిత్యము చేసినా వారికి సర్వ సంపదలు లభించి ఆ లక్ష్మీదేవి యొక్క కృప సదా వారి ఇంట కలిగి ఉండును. అంగం హరే పులక భూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారే ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయ సామే స్త్రియం దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్ష ఆనందహేతురధికం మురి విద్విషోపి ఈషన్నిషీదతు మై క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమింగిరాయ ఆమీలితక్షమధిగమ్య ముదా ముకుంద ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః కాలాంబుదాళి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతా మహనీయమూర్తి భద్రాణి మే దిశితు భార్గవ నందనాయా భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః బాహ్వంతరే మురజితశ్రుతుకంస్తుభేయ హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః కళ్యాణమావహతు మే ప్రాప్తం పదం ప్రథమతఖిలయత్ప్రభావా మాంగళ్యభాజి మధుమాధిని మన్మధేన మయ్యాపతేత్తదిహమంధరమీక్షణార్థం మందాలసంచమకరాలయకన్యకాయాః దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ ఇష్టావిశిష్టమతయోపి మయా దయాద్ర దృష్టాస్త్రివిష్టపపదం సులభం భజంతే దృష్టిః ప్రహుష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృపీష్ట మమ పుష్కరవిష్టరాయాః
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభావనాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు సాజ్ఞాయుధ వల్లభాయై నమోస్తు సాజ్ఞాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరు రసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంచై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాధిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి తద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతర నిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసై స్వాం మురారి హృదయేశ్వరీం భజే స్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్ధస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్రగ్వాహినీ విమలచారు జలప్లుతాంగిం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాదినాథ గృహిణీ అమృతాభిపుత్రీ కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకిల్చనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయ బిల్వాటవీమజ్జలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టా అష్టాపదాంబోరుహపాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ కమలాసనాపాణినా లలాటే లిఖితాం అక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రిం అంబోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం లీలాగృహం మే హృదయారవిందం
स्तुवन्ति ये स्तुतिभिरमोभिरन्वहम् त्रयीमयं त्रिभुवनमातरं रमा गुणाधिका गुरुतरभाग्यभाजिनो भवन्ति ते भुवि बुधभाविताशयाः भवन्ति ते भुवि बुधभाविताशयाः। सुवर्णधारा स्तोत्रं यच्चंकराचार्य निर्मितं त्रिसंध्यं यः पठे नित्यं सकुबेर समो भवे। सुवर्णधारा स्तोत्रं यच्चंकराचार्य निर्मितं त्रिसंध्यं यः पठे नित्यं सकुबेर समोद्भवे सकुबेर समोद्भवे। सकल ऐहिक सुख प्राप्ति की अधिकैश्वर्य प्राप्ति की శంకర భగవత్పాదులు ఈ లోకానికి సమర్పించిన సౌందర్య లహరి శ్లోకాల నుంచి దేవీనామ మహిమను వర్ణించే ఈ శ్లోకాలను నిత్యం పఠించుట ద్వారా స్థిరలక్ష్మి, కీర్తిలక్ష్మి, స్వర్ణలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి దేవతల సంపూర్ణ అనుగ్రహము తప్పక పొందవచ్చును. భవానిత్వం దాసే మై वितरदृष्टिं सकरुणा मितिस्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्यपदवीं मुकुन्द ब्रह्मेन्द्रस्फुटमकुटनिराजितपदा ब्रह्मेन्द्र स्फुट मकुट नीराजित पद स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोर्निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभिघृतधाराहुतिशतैः शिवाग्नौ जुह्वन्तः सुरभिघृतधाराहुतिशतैः दृशाद्राघीयस्य दरदलित नीलोत्पलरुचा दवीयांशं दीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यता वने वहर्म्येव समकरनिपातो हिमकरः
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमो